ముందు నుయ్యి వెనక్కి గొయ్య, ఇది చంద్రబాబు గారి పరిస్థితి. ఏంటయ్యా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పొత్తుకు సంబంధించి అయిపోయినట్టే. వాస్తవంగా వాళ్ళిద్దరికీ తెలుసు, చంద్రబాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కార్యకర్తలను కనిపించేయాలి. జనసేనకి ఇచ్చే సీట్లు ఓ 25-30 ఇచ్చి సద్దేశాములే అని తన కార్యకర్తలను కన్విన్చేద్దామంటే అసలు అన్నెందుకు ఎక్కువ ఇచ్చావు? అది ఎక్కువ ఇవ్వడం కదా, వాళ్ళకి 16 కదా డిపాజిట్లు వచ్చినాయి, అంతకు మించి ఎందుకు ఎక్కువ ఇచ్చావు అని అడుగుతారు. పైగా అక్కడ సపోర్ట్ చేయమంటారు, డైరెక్ట్గా మాట్లాడరు, గ్రౌండ్ లెవెల్లో నెగిటివ్ వస్తుంది. అదే సందర్భంలో 25 వీళ్ళు జ్యోతులు రాసినట్టు 27 దగ్గర 30 దగ్గర కన్ఫైన్ అయితే పవన్ కళ్యాణ్ అట్ట తీసుకున్నావు, అసలు ముఖ్యమంత్రి షేరింగ్ లేకుండా అట్ట తీసుకుంటావు అనేసి ఇటు వీళ్ళల్లో అసంతృప్తి వస్తుంది. బయటకు వచ్చి గొడవలు చేస్తారు, చేయకపోతే ఆ అసంతృప్తి పెరిగిపోతుంది. అప్పుడు అది ఓట్ షేరింగ్ ఇటుకి రాదు. హరిరామ్ జోగి చెప్పేది అదే, అంటే కాపు ఓట్లు ఇటువైపుకి డైవర్ట్ రావు, అదే సందర్భంలో కమ్మ ఓట్లు ఇటు పక్కకి షిఫ్ట్ కావు. అది జరిగితే అప్పుడు ఈ పొత్తు వల్ల ప్రయోజనం ఏంటి? 2018లో తెలంగాణలో పొత్తులాగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితిని ఎట్లా చక్కదిద్దాలి అన్నటువంటి దాని చుట్టూతోనే ప్రస్తుతం చంద్రబాబు గారి కథ నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.